దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ సోమవారం ప్రారంభమైంది చెన్నై నుంచి మైసూరు వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది దేశంలో ఐదవ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదకొండవ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు న్యూఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులు కేంద్రం జాతికి అంకితం చేస్తోంది దేశంలో నలుమూలలను కలిపేలా డెబ్బై ఐదవ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతామని ఆజాదీకా అమృత్ మహోత్సవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై ప్రకటించారు స్పీడ్ సేఫ్టీ సర్వీసులతో కూడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలను చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ రైల్వే ఉత్పత్తి యూనిట్ తయారు చేసింది గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు కొత్త ప్రయాణానుభూతిని ఇస్తున్నాయి ఈ రైళ్లతో ప్రయాణకాలం సగానికి పైగా తగ్గింది ఈ రైలు బోగిల్లో ఆటోమేటిక్ డోర్లు జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ సమాచార వ్యవస్థ వైఫై అనుకూల సీటింగ్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్లు బయోవాక్యూమ్ టాయిలెట్లు సదుపాయాలు కల్పించారు పాంట్రీతో పాటు వేడివేడి భోజనం చల్లటి శీతల పానీయాలను ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేశారు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో పదకొండు వందల మంది ప్రయాణికులు కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేశారు